హలో అండి అందరికీ నమస్తే ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ ని రెడీ చేయడం అయితే జరిగింది ఇందులో చాలా ముఖ్యమైన బిడ్స్ అయితే పెట్టడం అయితే జరిగిందండి ఒక రోజులో జరిగినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ లో ప్రచురించడం అయితే జరిగింది ఎస్ఎస్సి జీడికి ఎంటీఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఉపయోగపడుతుంది ఇది కేవలం అరవై ఐదు రూపాయలకు మాత్రమే నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు గూగుల్ పే ద్వారా సిక్స్టీ ఫైవ్ రూపీస్ సెండ్ చేసి అదే నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ ని సెండ్ చేయండి ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి అదే విధంగా మీకు ఏ లాంగ్వేజ్ పీడిఎఫ్ ని కావాలో ఆ లాంగ్వేజ్ పీడిఎఫ్ ని జస్ట్ రాయండి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అంటే తెలుగు అని చెప్పేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ని సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అండి మీకు చాలా తక్కువ రేట్కైతే మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇదొక విషయాన్ని గమనించండి ఇండియన్ నావీలో ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేయొచ్చు అదేవిధంగా ఎవరైతే పీజీ కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ కనుక లేకపోతే మీకు క్వాలిఫికేషన్ ఉన్న మీ ఫ్రెండ్స్ కన్నా పంపించే అయితే చేయండి సో ఎందుకోసం అంటే నోటిఫికేషన్స్ గురించి తెలియకుండా చాలామంది నోటిఫికేషన్స్ని మిస్ అయిపోతారు సో మీరు అటువంటి పొరపాట్లు అయితే చేయకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నమైతే చేయండి ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంది అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉంది దాంతోపాటు టెక్నికల్ బ్రాంచ్ ఉంది సో మూడు డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఐ మీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరల్ సర్వీస్ ఉందన్నమాట ఈ జనరల్ సర్వీస్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బిఈ లేదా బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది సో మీ బీటెక్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి సో ఇందులో మొత్తంగా చూసుకుంటే నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కేవలం మెన్ మాత్రమే మేల్ మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి ఫీమేల్ అప్లై చేసే అవకాశం అయితే లేదన్నమాట ఇక దీనికి ఏజ్ లిమిటెడ్గా చూసుకున్నట్టయితే సెకండ్ జూలై నైన్టీన్ నైంటీ సెవెన్ నుండి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ త్రీ మధ్యలో ఎవరైతే జన్మిస్తారో అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో అయితే ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనమాట ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి బిఈ లేదా బీటెక్లో మీరు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు ఇక దీనికి మొత్తంగా నాలుగు వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేయొచ్చు లిమిట్ కనుక చూసుకున్నట్టయితే సెకండ్ జూలై నైన్టీన్ సెవెన్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ వన్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఇక నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వర్ అనమాట ఈ అబ్జర్వర్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ ట్రాఫిక్ కంట్రోలర్కి క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సేమ్ దీనికి కూడా అదే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఇక దీనికి మొత్తంగా చూసుకుంటే ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే సెకండ్ జూలై నైన్టీన్ ఎయిట్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ త్రీ మధ్యలో జన్మించిన వాళ్ళు అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ మధ్యలో ఉన్నట్టయితే మీరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి పైలట్ అనమాట ఈ పైలట్కి కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషనే ఈ పైలట్కి కూడా అవసరం ఉంటుంది ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ని ఇక దీనికి మొత్తంగా ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ జూలై నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి ఫస్ట్ జూలై టూ థౌజండ్ త్రీ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ అండి దీనికి కూడా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అదేవిధంగా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దాంతోపాటు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు బీఎస్సీ బీకామ్ బీఎస్సీ ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాకపో కాకపోతే మీరు లాజిస్టిక్స్ విభాగంలో పీజీ డిప్లొమా కోర్స్ అయితే మీరు చేసినట్లయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి మొత్తంగా ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయండి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు దీనికి అప్లై చేసుకోవచ్చు సెకండ్ జూలై నైన్టీన్ సెవెన్ నుండి ఫస్ట్ జాన్ టూ థౌజండ్ త్రీ మధ్య మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనమాట ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే మీరు పీజీ అయితే చేసి ఉండాలండి మీ యొక్క క్వాలిఫికేషన్ వారికి ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు మీరు ఒకసారి ఇది చూడండి చూసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే మీరు దీనికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ బ్రాంచ్ అన్నమాట ఈ టెక్నికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉందండి జిఎస్ అంటారు దీన్ని జనరల్ సర్వీస్ అనమాట ఇక దీనికి కూడా మీరు బీఈ లేదా బీటెక్ చేసినట్టయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి మీకు బిఈ లేదా బీటెక్లో ఈ బిఈ లేదా బీటెక్ కూడా మీరు మీరు ఇక్కడ పక్కన చూసుకోవచ్చు ఏరోనాటికల్ అదేవిధంగా ఏరోస్పేస్ సో ఈ కోర్సెస్ కనుక మీరు చేసి ఉంటేనే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఆ కోర్సెస్ మొత్తం మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద దీనికి మొత్తంగా ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి మెయిల్ మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ జూలై నైన్టీన్ నైంటీ సెవెన్ నుండి ఫస్ట్ జాన్ టూ థౌసండ్ త్రీ మధ్యలో మీ యొక్క డేటా పడుతున్నట్టయితే బర్త్ మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనమాట ఇది కూడా జనరల్ సర్వీస్ కిందకే వస్తుంది దీనికి కూడా బీఈ లేదా బీటెక్ చేసినట్టయితే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది అందులో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అదేవిధంగా ఈ బిఈ లేదా బీటెక్లో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్సెస్ మాత్రమే చేసినట్టయితే మీరు అప్లై చేయొచ్చు ఎలక్ట్రికలే కానివ్వండి ఎలక్ట్రానిక్సే కానివ్వండి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సే కానివ్వండి ఇట్లా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇందులో కనుక మీరు చేసినట్టయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మేల్ మాత్రమే అప్లై చేసే అవకాశం అయితే ఉంది ఇక దీనికి సెకండ్ జూలై నైన్టీన్ సెవెన్ నుండి ఫస్ట్ జాన్ టూ థౌజండ్ త్రీ మధ్యలో జన్మించిన వారు మాత్రమే దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్ అన్నమాట ఈ ఆర్కిటెక్ కూడా మీరు బీఈ లేదా బీటెక్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అదేవిధంగా ఏరోనాటికల్ కానివ్వండి ఏరోస్పేస్ కానివ్వండి సివిల్ కానివ్వండి ఇక్కడ కొన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి వీటిలో కనుక మీరు ఉత్తీర్ణత సాధించినట్టయితే మీరు దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయండి దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి సెకండ్ జూలై నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి ఫస్ట్ జాన్ టూ థౌజండ్ త్రీ మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని క్లియర్గా చదవండి ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత ఈ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు అప్పుడు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక దీనికి అప్లికేషన్ ప్రాసెస్ డేట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ వన్కి మనకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఈ గ్యాప్లోనే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళల్లో ఎవరికైతే హయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ అయితే పంపిస్తారు ఐ మీన్ వాళ్ళనైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు వాళ్ళకి మాత్రమే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తుంది సో తర్వాత ప్రొసీజర్స్ అయితే చేస్తుంది సో ఈ విధంగా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్